భూషణం మృగధనం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంగవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం.
మరి ఒడ్యాట్లో మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లోపల జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. ఇందులో భాగంగా వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో ఏ ప్రకారంగానైతే పంచాంగిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా మరి ఏకాదశి నుండి అమావాస్య వరకు కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రులు 11 కూడుకొని ఇది 12వ మాస శివరాత్రి ప్రతి సంవత్సరం లోపల రావడం జరుగుతుంది. ఈ యొక్క 12వ మాస శివరాత్రినే మహాశివరాత్రిగా కొలవడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినం లోపల లింగోద్భవ సమయం లోపల ఎవరైతే స్వామివారికి ఈ యొక్క పుష్పార్చన కానీ బిల్వార్చన కానీ చెంబడు నీళ్లు పోసినా కానీ ఈ యొక్క శివ సాయుధ్యము ఉంటుంది అని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది. శివ మహాశివ పురాణంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా యొక్క గ్రామం లోపల మా గ్రామస్తులందరి సహాయ సహకారాల చేత ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాదశి రోజు పుణ్యావాసనము, నిన్నటి దినమునందున మరి స్వామివారికి ధ్వజారోహణము, భేరీ పూజ, దేవతాహ్వానము చేయడం జరిగింది. నేటి దినమునందున ఉదయము 4:30 నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మొదలుపెట్టి మరి ఇప్పుడు స్వామివారికి ఎక్కడా చేయని విధంగా మహాశివరాత్రి పర్వదిన కాలం నందున మరి మా తాతగారు హనుమానుల పంతులు గారు ఈ యొక్క చండీ హోమము చేయించడం జరుగుతుంది. చిన్న గ్రామమైనా కానీ ఇక్కడ చేయించడం జరుగుతుంది. ఈ చండీ యాగం తర్వాత సాయంకాలము స్వామివారికి ముత్యాల తలంబ్రాల చేత కళ్యాణము, తర్వాత స్వామివారికి రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. రేపటి దినమునందున ఎవరెవరికైతే సంతానం కాని వాళ్ళు ఉంటారో మరి మా ఒడ్యాడు గ్రామం లోపల వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామికి వచ్చి సేవ చేసుకుని ఆ స్వామివారి దగ్గర ఉండేటువంటి ఆ రక్ష పూలుదండ అనేటువంటి రక్ష ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా నేటి వరకు చాలామందికి సంతానం కావడం జరిగింది. రేపటి దినమునందున అన్నదానం అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి యొక్క భక్తులు ఎవరెవరైతే ఉన్నారో మహారాష్ట్ర, కర్ణాటక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అక్కడ స్థిరపడినటువంటి భక్తులందరూ కూడా నేడు యొక్క స్వామివారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ యొక్క మా గురువుగారు అయినటువంటి మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సుల చేత, జగద్గురులైనటువంటి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి నేటి దినమునంద ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దానికి డిప్యూటీ సెక్రటరీ అయినటువంటి చిగుల శ్రీనివాస ప్రసాద్ గారు కూడా నేడు తెలంగాణ ఆ యొక్క గురుకుల సంక్షేమ శాఖ నుంచి వచ్చి ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు అందజేసి పట్టు పీతాంబరాల చేత వివాహం చేయించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా మా యొక్క గ్రామ పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన, మా గ్రామ కమిటీ తరఫున, మా వైదిక పండిత బృందం తరఫున అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ మీడియా ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శతంజీ వశ్రదో వర్ధమాన విధికమో భవతి శతమిది శతం దీర్ఘమాయు ఓం నమ శివాయ.